ఊరు చాలా ఇచ్చింది, తిరిగి ఇవ్వకపోతే లావైపోతామంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో శృతిహాసన్ చెప్పిన డైలాగుకు థియేటర్స్లో అరుపులు కేకలు మామూలుగా లేవు. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 2015లో విడుదలైన శ్రీమంతుడు మూవీ ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ ని కాసులతో కళకళలాడేలా చేసింది ఈ సినిమా. అయితే ఈ మూవీ స్టోరీ విషయంలో గత 7 ఏళ్లుగా ఓ వివాదం నడుస్తోంది. తాజాగా ఇప్పుడిదే విషయంలో సుప్రీంకోర్టులోనూ దర్శకుడు కొరటాల శివకు ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇంతకీ ఆ కేసేంటి, శ్రీమంతుడు సినిమాకు ఈ కేసుకు సంబంధమేంటి అనే విషయాలను ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. శ్రీమంతుడు మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా మహేష్ బాబు కెరియర్లో బెస్ట్ మూవీస్లో టాప్ 10లో ఉండే సినిమా కూడా. ఈ సినిమాని కొరటాల శివ డైరెక్షన్లో వచ్చింది. అయితే శ్రీమంతుడు సినిమా కథను తన కథ నుంచి కాపీ చేశారంటూ రచయిత శరత్ చంద్ర హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్పై విచారణ చేసిన న్యాయస్థానం దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గతంలోనే ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కొనసాగుతుండగానే బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్తో రీమేక్ చేస్తున్నారని వార్త రావడంతో శరత్ చంద్ర ఆ ప్రయత్నాలను ఆపేందుకు మరోసారి కోర్టును ఆశ్రయించి కాపీరైట్స్ చట్టం ఉల్లంఘనను పట్టించుకోకుండా కొరటాల శివ తన సినిమా రీమేక్ రైట్స్ బాలీవుడ్కి ఇచ్చారంటూ కోర్టుకు ఫిర్యాదు చేశారు. శ్రీమంతుడు కథను కాపీ కొట్టారంటూ ఉన్న ఆధారాలను రచయిత శరత్ చంద్ర కోర్టుకు సమర్పించారు. అవి నిజమైనవేనని నిర్ధారిస్తూ రచయితల సంఘం కూడా నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు నాంపల్లి న్యాయస్థానం ఉత్తర్వులను సమర్థించింది. దీంతో కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సినిమా రిలీజ్ అయిన 8 నెలల తర్వాత రచయిత శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించారని, హైకోర్టు స్థానిక కోర్టు తమ వాదనలను ఎక్కడా పరిగణలోకి తీసుకోలేదని కొరటాల తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే రచయితల సంఘం నివేదిక ఆధారంగా స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని, తీర్పులో స్పష్టమైన అంశాలు ఉన్నాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కొరటాల శివ పిటిషన్ను పరిగణలోకి తీసుకుని తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. పిటిషన్ను మమ్మల్ని డిస్మిస్ చేయమంటారా లేక మీరే వెనక్కు తీసుకుంటారా అని న్యాయవాది నిరంజన్ రెడ్డిని కోర్టు ప్రశ్నించింది. దీంతో తామే పిటిషన్ వెనక్కి తీసుకుంటామని చెప్పడం వల్ల అందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మనం పరిశీలిస్తే 2012లో శరత్ చంద్ర రాసిన చచ్చేంత ప్రేమ అనే ప్రముఖ నవల స్వాతి పత్రికలో ప్రచురించారు. శరత్ చంద్ర రాసిన అదే కథ ఆధారంగా సముద్ర దర్శకత్వంలో హీరో నారా రోహిత్ చేయాల్సిన సినిమా కొన్ని కారణాల వలన లేటైంది. ఆ సమయంలో జయలక్ష్మి ఫిలిమ్స్ అనే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించాలనుకుందట. అయితే మహేష్ బాబు శ్రీమంతుడు కథ, శరత్ చంద్ర రాసిన కథ ఒకటేనని, కొరటాల ఆ కథను కాపీ కొట్టారని జయలక్ష్మి ఫిలిమ్స్ ఆరోపించింది. దీనిపై రచయిత శరత్ చంద్ర కూడా గత ఇంటర్వ్యూలలో వివరణ ఇచ్చారు. కేరళలో ఉన్న నేను కొందరు రచయిత మిత్రులు చెప్పటంతో షాక్ అవుతూ శ్రీమంతుడు సినిమా చూశాను. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో నా నవలకు సంబంధించిన సీన్లు చూసి షాక్ అయ్యాను. వెంటనే నా స్క్రిప్టు కాపీ చేశారని, నిజ నిర్ధారణ కోసం కమిటీ వేయమని కోరాను. రచయితల సంఘం సభ్యుడిగా ఉన్న నేను సంస్థ కార్యదర్శి ఆకళ్ల గారికి ఆధారాలతో లేఖ ఇచ్చాను. మరోసారి ఇలాంటి పనులు జరగకూడదనే ఉద్దేశంతో మేము కంప్లైంట్ చేయడం జరిగింది అన్నారు. శ్రీమంతుడు సినిమాను హిందీలో హృతిక్ రోషన్తో తీస్తున్నారని తెలియటంతో క్రెడిట్స్ ఇవ్వండి అని అడిగితే 15 లక్షలు ఇస్తామన్నారు. నేను డబ్బు సెటిల్మెంట్ కాదు, గుర్తింపు కోరుకున్నాను. తెలుగులో నా పేరు వేయడానికి కుదరదు కాబట్టి నేను ఒప్పుకున్నాను. హిందీలో పేరు వేయండి, డబ్బులు అడగను అన్నాను. ఇండస్ట్రీలో వాళ్లే నన్ను కోర్టుకు వెళ్లమని సలహా ఇచ్చారు. ఏ రచయితకు ఇలా అన్యాయం జరగకూడదు, అందుకే సిటీ సివిల్ కోర్టుకు వేశాను. 6 నెలల వరకు రెస్పాండ్ కాలేదు. హృతిక్ రోషన్కు కూడా నోటీసులు పంపించాను. ఫేస్బుక్లో చాలామంది నా నవల చదివి 100% ఈ స్క్రిప్టు నాదే అని కామెంట్ పెట్టారు. ఏ ఒక్కరూ నాది కాదని చెప్పినా కేసును విత్డ్రా చేసుకుంటాను. నా పోరాటాన్ని ఆపను. పరుచూరి గోపాలకృష్ణ గారు సపోర్ట్ చేసి ఫిర్యాదు స్వీకరించడం వలన ఇది వెలుగులోకి వచ్చింది. నా పోరాటాన్ని ఆపను, ఆఖరి శ్వాస వరకు పోరాడుతాను. నేను చనిపోయినా నా కొడుకైనా పోరాటం చేస్తాడు అని రైటర్ శరత్ చంద్ర ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో డైరెక్టర్ కొరటాలపై నెగిటివ్ ప్రచారం మొదలైంది. ఇతరుల టాలెంట్ని తన క్రెడిట్గా వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీమంతుడు శరత్ చంద్ర కథ అయితే ఇప్పుడు తీస్తున్న దేవరా ఎవరి కథ అని ఏకిపారేస్తున్నారు. మరి ఇప్పటికైనా కొరటాల మీడియా ముందుకు వచ్చి ఈ ఇష్యూపై స్పందిస్తారా,
లేదా శరత్చంద్రకి హిందీలో క్రెడిట్స్ ఇచ్చి వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారా అన్నది వేచి చూడాలి.